ओम गम गणपतये नमः। वाल्मीकि महर्षिचे रचिंचबड़िन सुंदराकांड अति महिमान्वितमैनदि। अन्नी समस्यलकु परिष्कारंगा सुंदराकांडनु सूचिस्तारु। ई वीडियोलो मनं 64वा सर्ग सर्व कार्यालु सिद्धिंचगलिगे सर्गनु कथा रूपंलो विंदं। ई सर्गनु पारायणं चेयडं वल्ल अन्नी कार्यालु विजयवंतं अवुतायि। అన్ని సమస్యలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయి। ఈ ఫలితాలు పొందడానికి 64వ సర్గను నిష్ఠతో 11 సార్లు 40 రోజులు పారాయణం చేయవలెను। దదిముకుడు సుగ్రీవుని ఆజ్ఞను అంగదాదులకు వినిపించుట, వారు వచ్చి రామలక్ష్మణ సుగ్రీవులను దర్శించుట, హనుమ కంటిన్ జానకి అని రామునికి నివేదించుట, సుగ్రీవుని ఆదేశమును శిరసావహించి దదిముకుడు ఆనందంతో రామ లక్ష్మణ సుగ్రీవులకు అభివాదము చేసెను। అలా నమస్కరించి అతడు తన సేవకులతో ఆకాశానికి ఎగరెను। సుగ్రీవుని వద్దకు వచ్చేటప్పుడు ఎంత వేగంగా వచ్చాడో, మధువనానికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే వేగంగా వెళ్ళి నేల మీదకి దిగి మధువనంలోకి ప్రవేశించెను। అతనలా లోపలికి వెళ్ళి చూడగా తాగిన ద్రవ పదార్థాలు అనగా తేనె పళ్ళరసాలు మొదలైనవి జీర్ణము కాగా మధువులతో సహా మూత్రములను విడిచుడచే మత్తు తొలగి నిలిచియుండిన వానరులను చూసెను। దదిముకుడు వారి దగ్గరికి వెళ్ళి అంగదునికి రెండు చేతులతో నమస్కరించి మృదు మధురంగా ఇలా అనెను, సౌమ్యుడా, ఈ వనపాలకులు మిమ్మల్ని నివారించారని కోపించకండి, అజ్ఞానంతో ఇలా చేశారు। మహాబలుడా, నువ్వు మాకు యువరాజువి, ఈ మధువనానికి నువ్వే అధిపతివి, మూర్ఖులమైన మేము నీ అందు అపరాధం చేశాము, మమ్మల్ని క్షమించు। యువరాజా, మీరందరూ ఇక్కడికి వచ్చినట్లు మీ పినతండ్రి అయిన వానరరాజు అగు సుగ్రీవుడికి చెప్పాను, నువ్విక్కడికి వానరులతో కలిసి వచ్చి మధువనాన్ని పాడు చేశావని కూడా చెప్పాను, కానీ ఆ విషయాన్ని విని కూడా ఆయన కోపించలేదు, పైగా సంతోషించారు, నాయందు కూడా చాలా ప్రీతిని కనబర్చి దదిముక వారందర్నీ ఇక్కడికి వెంటనే పంపించు అని నన్ను ఇక్కడికి పంపించారు। దదిముకుడు చెప్పిన వినయ మధురమైన మాటలు విని అంగదుడు తనతో ఉన్న వానరులతో ఇలా అనెను, వానర నాయకులారా, మనం ఇక్కడికి వచ్చిన విషయం రాముడికి తెలిసింది, కార్యం సాధించి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆలస్యం చేయడం మంచిది కాదు, వానర వీరులందరూ మధువులు తాగి విశ్రాంతి తీసుకోవడం కూడా అయ్యింది, ఇంక ఇక్కడ మనకి పని ఏముంది, మా పినతండ్రి అయిన సుగ్రీవుని దగ్గరికి వెళ్లడమే కర్తవ్యం, మీరందరూ ఆలోచించి మీరేం చెప్తే అలా చేద్దాం, చెయ్యవలసిన పనిని నిర్దేశించండి, మీరు చెప్పినట్లే చేస్తాను, నేను యువరాజునే అయినప్పటికీ మిమ్మల్ని ఆజ్ఞాపించే అంత సమర్థుడని మాత్రం కాదు, కార్యసాధకులైన మిమ్మల్ని ఆజ్ఞాపించడం నాకు యుక్తం కాదు, ఇలా అనుచున్న అంగదుని వినయపూర్వకమైన వాక్యములు విని సంతోషించి వానరులు అంగదునితో ఇలా పలికిరి, ఓ యువరాజా, రాజైన వాడు ఐశ్వర్య మదమత్తుడై అహంకారంతో అందర్నీ నా ఆజ్ఞకు లోబడి ఉండండి అని చెప్తూ ఉంటాడు, కాని నీవలే వినయంతో ఎవ్వరూ మాట్లాడరు, ఇలా పలుకుట నీకే చెల్లినది, కాని మరొకరికి సాధ్యపడదు, నీ వినయము మునుముందు నీకు శుభయోగమును గూర్చును, మేమందరము వచ్చి ఉన్నాము, సుగ్రీవుని దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా నీ దగ్గరకు చేరినాము, యువరాజా, ఒక నిజాన్ని చెప్తున్నాము వినుము, అసలు నీ ఆజ్ఞ లేనిదే ఈ వానరులెవ్వరూ అడుగైనా ముందుకు వెయ్యరు, ఇలా అంటున్న వానరులతో అంగదుడు, అయితే మనందరము కలిసి వానరరాజు సన్నిధికి వెళ్దాం అనగా వానరముఖ్యులందరూ అంగీకరించి ఆకాశంలోకి ఎగిరారు। వానరులందరూ వాయువుచే తోయబడి పరిగెడుతున్న మబ్బుల వలె మహానాదములు చేయుచు పయనించిరి। అంగదాదులు వచ్చేలోపల వారు ఆలస్యం చేస్తున్నారనే భావంతో విచారపడుతున్న రాజీవలోచనుడైన రాముణ్ణి చూసి సుగ్రీవుడు ఇలా పలికెను, రామచంద్ర, ఓరడిల్లుము, నీకు శుభమే కలుగును, సీత కనబడింది, అది నిస్సందేహము, కార్యసాధన చేయకుండా నేను విధించిన గడువు దాటిన తర్వాత నా ముందుకు వచ్చుట ఎవ్వరికీ సత్యము కాని పని, కార్యము సక్రమంగా నెరవేరనిచో మహాబలుడైన యువరాజు అంగదుడు నా ముందుకు రాడు రాలేడు, కార్యసాధన చేసి ఉండనిచో ఇలా మధువనాన్ని భంగము చేసి ఉండరు, కార్యం సాధించలేనివాడు
ఉత్సాహము తగ్గి దీనుడై భయముతో కలత చెంది ఉంటాడు. మా పూర్వీకులైన తాత ముత్తాతల నుండి రక్షించబడుతున్న ఆ మధువనాన్ని సీతను చూసి రాకునచో అంగదుడు పాడుచేసి ఉండడు. కౌసల్యానందన రామా, విచారాన్ని విడువుము, ఊరడిల్లుము. వారు సీతను చూశారు, సందేహం లేదు. వారిలో హనుమంతుడే చూసి వచ్చి ఉండును. సీతాదర్శన కార్యము సాధింపబడినచో దానికి కారణం హనుమంతుడే. శ్రీరామ, సూర్యునియందు తేజము సహజంగా ఉండినట్లే బుద్ధి, కార్యసిద్ధి, దానికి తగిన కృషి, బలము ఆంజనేయునియందు కూడా సహజంగా ఉన్నవి. వృద్ధుడైన జాంబవంతుడు, బలవంతుడైన అంగదుడును నాయకులై ఉండగా, హనుమ సహాయకుడిగా ఉండగా వారు తలపెట్టిన పని నెరవేరవలసిందే. అన్యథా జరుగుటకు వీల్లేదు. అందుచేత నీవు విచారించవలసిన పనిలేదు అని అంతటా హనుమంతుడు సాధించిన కార్యముచే గర్వించిన వారును, ఉత్సాహంగా అరచుచున్నవారును, కిష్కిందకు చేరుచున్నవారును అయిన వానరులు కిలకిలా రావములు ఆకాశము నుండి వినబడెను. వస్తున్న వానరుల గర్జనలు విని పరమోత్సాహంతో సుగ్రీవుడు తన తోక నాడించుకొనుచు కూర్చుండెను. అంగదుని, మారుతుని ముందు పెట్టుకుని ఆ వానర వీరులు రామదర్శనము చేయి ఉత్సాహంతో వచ్చిరి. అంగదాది వానర వీరులు సంతోషంగా రామ, సౌమిత్రి, సుగ్రీవుల ముందు నేలకు దిగిరి. హనుమంతుడు ముందుకు వచ్చి శ్రీరాముడికి, సుగ్రీవుడికి శిరస్సు వంచి నమస్కరించి పాతివ్రత్య నియమముతో సీతాదేవి క్షేమంగా ఉన్నదని విన్నవించెను. హనుమంతుడే సీతను చూసి వచ్చనని సుగ్రీవుడు నిశ్చయించెను. సౌమిత్రి కూడా కార్యసూరుడైన హనుమంతుణ్ణి ఆదరంగా చూశాను. శత్రు వినాశకుడైన శ్రీరాముడు ఆనందంతో పరవశుడగుచు హనుమంతుణ్ణి ఆదర దృష్టితో చూశాను. ఇది శ్రీమద్ రామాయణంలోని సుందరాకాండలోని 64వ సర్గ. జై శ్రీరామ్.